మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యర్థి ఖరారు విషయంలోనూ అంతే వేగంగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకోసం బుధవారం గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధు యాష్కి గౌడ్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ, ఏఐసీసీ ఇన్ఛార్జీలు బోసురాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక మునుగోడు టికెట్ ఆశిస్తున్న పాల్వాయి శ్రవంతి, పున్న కైలాష్, పల్లె రవికుమార్తో పాటు చిలుముల కృష్ణారెడ్డిలకు ఈ సమావేశానికి హాజరు కావాలంటూ గాంధీభవన్ నుంచి పిలుపొచ్చింది. ఇదిలా ఉండగా తానే అభ్యర్థినని సహకరించి ఓటేసి గెలిపించాలంటూ చీలమల కృష్ణారెడ్డి మరేగూడెం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి 11 గంటల వరకు తిరిగి ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మిగిలిన ఆశావాహులు ముగ్గురు కృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పీసీసీ నుంచి అధికారిక ప్రకటన రాకముందుకే అభ్యర్థినంటూ ఎలా ప్రచారం చేసుకుంటారని వారు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 21న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 లక్షల మందితో చౌటుపల్లో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు శ్రవంతి, కైలాష్, పల్లె రవి గ్రామాన తిరుగుతున్నారు. అయితే కార్యకర్తల నుంచి వారికి విస్తుపోయే ప్రశ్నలు ఎదురైనట్లుగా తెలిసింది. బీజేపీ కండువా కప్పుకుంటే సర్పంచ్కు 20 లక్షలు ఇస్తామంటూ అవతల నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. 21వ తేదీలోపు మీరు కూడా ఏదో ఒకటి తేల్చండి అంటూ సొంత పార్టీ నాయకులే అంటున్నట్లుగా సమాచారం. అయితే డిమాండ్ చేస్తున్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాము 10-11 డబ్బు అందజేశామని, అది కాకపోతే మద్యం ఖర్చులు భరించామని, ఆ విశ్వాసం కూడా లేకుండా 21వ తేదీలోపు తేల్చండి అని చెబుతుంటే ఎన్నికను తలుచుకుంటేనే భయమేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మొదట్లో బీజేపీకి అధిక సంఖ్యలో చేరికలు ఉంటాయి. భారీ ప్యాకేజీలు ముట్టిన తర్వాత తీరా ఎన్నికల ముందు తిరిగి అధికార పార్టీ గూటికి చేరతారు. లేదంటే వాళ్ళ చెక్ పవర్ రద్దు, పోలీసు కేసుల భయాలు ఉంటాయి. ఆ ధీమాతోనే టీఆర్ఎస్ కి చెందిన ప్రజా ప్రతినిధులే వారిని ముందుగా బీజేపీ వైపు వెళ్లేందుకు సహకరిస్తున్నారు. రకరకాల ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. చూశారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.